ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా విశేష ప్రచారం పొందిన వారిలో ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఒకరు. ఆయన వేసిన అంచనాల్లో ఒకటో రెండో సక్సెస్ అయ్యాయి. వాటిని చూపి ఫేమస్ అయ్యాడు పీకే. చాలా పర్యాయాలు ఆయన అంచనాలు తప్పాయి, అయినా సక్సెస్ ముందు అవి కనపడలేదు. ఇటీవల ఆయన అంచనాలన్నీ తప్పుతున్నాయి. దానిని కప్పిపుచ్చుకునేందుకు ది వైర్ వెబ్సైట్ ఛానల్ కోసం ప్రఖ్యాత జర్నలిస్ట్ కరుణ్ థాపర్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ వెడిసిపుట్టాయి. మచ్చుకు కొన్ని. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 2022లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని పీకే అంచనా వేశారు, కానీ అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక 2023 నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని పీకే జోస్యం చెప్పారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పీకే లెక్క తప్పింది. ఈ రెండు అంశాలనే జర్నలిస్ట్ కరుణ్ థాపర్ ఎత్తి చూపుతూ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా సీట్లు గెలుస్తుందని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. దీనికి పీకే స్పందిస్తూ తాను హిమాచల్ ప్రదేశ్ బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పలేదని ముక్కాయించారు. దీంతో కరణ్ అప్పట్లో జాతీయ మీడియాలో ప్రచురించిన పీకే జోస్యం క్లిప్పులను చూపడంతో ఆయన తెల్లబోయారు. పత్రికల్లో వచ్చే వార్తలకు విశ్వసనీయత ఉండదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దీంతో కరణ్ ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో అప్పట్లో పీకే చేసిన ట్వీట్లను చూపించారు. దీంతో అడ్డంగా దొరికిపోయారు పీకే. ఇక్కడ అసహనం ఆక్రోశంతో ఊగిపోయారు. మీరు జర్నలిస్టే కాదంటూ థాపర్పై విరుచుకుపడ్డారు. కలిసిరాడి బీహార్ రాజకీయాలు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఇక తాను ఎన్నికల వ్యూహకర్తగా పరిచయబోనని పీకే చెప్పారు. ఐపాక్ నుంచి తప్పుకున్నారు. తర్వాత బీహార్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. తొలుత సీఎం నితీష్ కుమార్ పంచన చేరి జేడీయూ కీలక నేతగా చలామణయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి సొంత పార్టీ స్థాపించారు. బీహార్లో పాదయాత్ర చేశారు. అయితే పీకే పార్టీకి పెద్దగా ప్రయోజనం కలగలేదు. దీంతో రాజకీయం అచ్చిరాదని భావించిన పీకే డబ్బుల కోసం మళ్లీ ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో చంద్రబాబుకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు. తప్పిన పీకే అంచనాలు. గతేడాది చివరిలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆయన తెలంగాణలో బీఆర్ఎస్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా మిగతా 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లగడపాటి మాదిరిగానే పీకే కూడా ఎన్నికల తర్వాత కనుమరుగు కావడం ఖాయమని అంటున్నారు. లగడపాటి కూడా ఎన్నికల ముందు ఆక్టోపస్ జోస్యం అంటూ తాను చెప్పిందే జరుగుతుందని టీవీల ముందొచ్చి డబ్బులు తీసుకుని అనుకూలంగా సర్వేలు చెప్పారు. కానీ ఫలితాలు రివర్స్ అయి ఇప్పుడు అక్కరకు రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.